తెలుగుదేశం హయాంలో అయితే అద్భుతంగా లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేయడానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత రారు, ఇంకెవరు వచ్చినా కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రారు, కేవలం బాబు గారు ఉంటేనే వస్తారు అన్నది ప్రజలలో ఒక సైకలాజికల్గా ఫీలింగ్ క్రియేట్ చేయాలన్నటువంటిది ఆంధ్రజ్యోతి ప్లానింగ్. సరే, వాళ్ళ అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అన్నం తింటలేదు, సంసారం చేయట్లేదు, జీవితాలు అందరూ కూడా అల్లకల్లోలమైపోయి రోడ్ల మీద రక్తపాతాలు జరిగిపోతా ఉన్నాయి, ఎవరు అసలు గాలి కూడా పీల్చట్లేదు, బ్రతకడం కూడా కష్టమైపోతా రావాలంటున్నారన్నంతగా డైలీ ఒక నెగిటివ్ ప్రాపగాండ అన్నట్టు చాలా సీరియస్గా చేసుకుంటూ వస్తారు. అందులో భాగంగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేళ్ళు అందరూ పారిపోతున్నారు, అదానీలు పారిపోతున్నారు, అంబానీలు పారిపోతున్నారు, వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడితేనేమో వేరే వాళ్ళని కొనేస్తున్నారు, దోచేస్తున్నారు. ఇట్లాగా ఎలా కావాలంటే అలా ఎముకకి కంట్రోల్ లేకపోతే ఎలా ఉంటుందో అలాగ రాసుకుంటూ వస్తున్నాం, జరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటువంటిది వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రంతో మేము పనిచేయలేము ఇట్లాంటి ప్రభుత్వంతో అని చెప్పి వెళ్ళిపోయింది, పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావట్లేదు అన్నటువంటిది జ్యోతి వాళ్ళ ప్రొజెక్ట్ చేసింది. అయితే అసలు విషయాన్ని ఇక్కడ వైసీపీ దాన్ని మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేసింది. గత ఏడాది 6 డెట్ పథకాలకి నిలిపివేసిన అంశానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏఎంసీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. అప్పటి వార్త, ఆ రోజు వార్త ఇది, జూన్ 8, 2021 నాటి వార్త. 5 కోట్ల జరిమానా విధించింది, 2 ఏళ్ల పాటు కొత్త స్కీములు ఏమీ ప్రవేశపెట్టకుండా నిషేధం విధించింది. అలాగే పెట్టుబడులు నిర్వహణ అడ్వైజరీ ఫీజులకు సంబంధించి వడ్డీతో సహా 512 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లకు వాపస్ చేయాలని కూడా సెబీ ఆదేశించింది. మరోవైపు సాధారణ ప్రజానీకానికి ఇంకా వెల్లడిగాని వివరాలు తమ దగ్గర ఉండగా ఫండ్లో తమకున్న యూనిట్లను విక్రయించుకున్నందుకు గాను సంస్థ ఏషియా పసిఫిక్ మాజీ హెడ్ వివేక్ కుద్వా, ఆయన భార్య రూపా కుద్వా పైన సెబీ చర్యలు తీసుకుంది. వాళ్ళిద్దరికి మొత్తం 7 కోట్ల జరిమానాతో పాటు ఏడాది కాలం సెక్యూరిటీ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది. ఫండ్స్ యూనిట్ల అమ్మకం ద్వారా వాళ్ళు అందుకున్న 22.64 కోట్ల మొత్తాన్ని 45 రోజుల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా కూడా సెబీ ఆదేశించింది. వాస్తవానికి 10.16 కోట్లు ఉన్న 40 ఎకరాల భూమిని చంద్రబాబు గారి హయాంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీకి 32.5 లక్షలకే కేటాయించారు ఎకరం. అంటే 400 కోట్ల విలువ చేసే భూమి 13 కోట్లకి ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా కూడా తక్కువ రేటుకే ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రాష్ట్ర ఐటీ పాలసీ ప్రకారం ప్రభుత్వం నుంచి ఎకరా భూమి తీసుకుంటే 500 ఉద్యోగాలు ఇవ్వాలి. దీని ప్రకారం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఆ సంస్థ 2,600 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో కేవలం 10 ఎకరాల్లోనూ, ఇక్కడ 40 ఎకరాలు ఎందుకు అన్నటువంటి అంశం కూడా ఆనాడు చర్చకు వచ్చినటువంటి అంశం. దాని మీదనే వచ్చినటువంటి వివాదం, దానికి తోడు ఇప్పుడు ఈ తాజా సెబీ ఇష్యూ, ఈ రెండూ కలిపి వాళ్ళు ఆగితే దాన్ని ఈ కోణంలో ప్రొజెక్ట్ చేశారన్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే, రేపు పొద్దున మళ్ళీ జ్యోతి ఏం చెప్తుందో చూద్దాం.